I didn't give you chance. I have given the leader of the opposition. Don't talk much more. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. అదే సార్, నేను చాలా స్పష్టంగా స్ట్రైట్ గా ముఖ్యమంత్రి గారిని అడిగాను. అధ్యక్ష, ఏదైతే కాపు రిజర్వేషన్స్ అనే విషయం ఎప్పటి నుంచో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళల్లో ఒక బలమైనటువంటి కోరిక, మేము వెనుకబడిపోయాం, మమ్మల్ని బీసీలో చేర్చాలని చెప్పి అడుగుతున్నారు, రిజర్వేషన్లు కావాలని ప్రధానంగా. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసే ఉద్దేశం, మేము కూడా చెప్పాం, బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. మాకు ఇక్కడ ఇంతమంది అన్నారు అధ్యక్ష, ఇన్ టైం కమిషన్ కూడా వేసాం. కమిషన్ రిపోర్ట్ తీసుకొని చట్ట ప్రకారమే తీసుకొని ఢిల్లీ కూడా పంపించాం. అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మేము అన్ని ప్రయత్నాలు చేసినా కాకపోతే 10% ఓసీల్లో రిజర్వేషన్లు పెట్టిన తర్వాత 5% మేము రిజర్వేషన్లు చేశాం. నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రైట్గా అడుగుతున్నాను అధ్యక్ష, నేరుగా అడుగుతున్నాను అధ్యక్ష, ఆ 5%కు మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఇంకొక మాట అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము మోసం చేశామన్నారు. నేను అడుగుతున్నా, 2004లో 2009లో మీ తండ్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, నేను మోసం చేసి ఉంటే కనీసం రిజర్వేషన్లు ఇచ్చాను, ప్రాసెస్ చేశాను. మీ తండ్రి మోసం చేయలేదని నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు మోసం చేయలేదని అడుగుతున్నాను. నాది మోసం అయితే మీ తగా మోసం, ఆ విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు చేస్తారా లేదా మీరు చెప్పండి, కానీ మీరు నన్ను గురించి విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. మీరు దాల్వా సుబ్రహ్మణ్యాన్ని పెట్టి కాపుల అధ్యయనం చేయమని, అధ్యయనం చేయమని ఆ రోజు మేము 46 లక్షల రూపాయలు ఇస్తామని, 46 లక్షలు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తులు మీరు. నన్ను గురించి మాట్లాడే దిశ, తప్పకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తారా లేదా ఆ విషయం చెప్పకుండా మరొకసారి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు దిశ. ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి.